సోలో గాయస్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనే లింక్ అనేది పెట్టడం జరిగింది. సో దాన్ని మనం ఎలా యూజ్ చేయాలో మేము మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో సింపుల్గా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ మాత్రం ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ యొక్క స్టోరీ తీసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ తీసుకుని ఇక్కడ కనిపిస్తుండేది థర్డ్ ఆప్షన్ రీల్స్ అండ్ ఫ్రెండ్స్. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు దీన్ని ఎలా యూజ్ చేయాలి విషయాలని అడుగుతుంటారు ఫ్రెండ్స్, అందుకని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చాలా ఈజీ కావాలంటే నా ప్రొఫైల్లోకి వచ్చి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా అయితే మీకు ప్రొఫైల్లో రావడం జరుగుతుంది రీల్స్ యాప్ గురించి. ఇంకో చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఎలా పోస్ట్ చేయాలి వీడియోస్ అనేది మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఛానల్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వచ్చేసి ఒక నా ఒరిజినల్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో ఎవరైనా ఫాలో అవ్వాలని ఫాలో అవ్వండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను 100% రిప్లై ఇస్తాను. సో మీరు చేయాల్సింది లేదు, చాలా ఈజీ ఫ్రెండ్స్. సింపుల్గా యువర్ స్టోరీలో వెళ్ళిపోండి ఫ్రెండ్స్. వెళ్ళిపోయిన తర్వాత సింపుల్గా ఇక్కడ రీల్స్ యాప్ మీద ఫ్రెష్ చేయండి, ఇక్కడ థర్డ్, అండ్ ఇక్కడ మీకు మీరు ఆడియో సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలంటే ఇక్కడ ఆడియో మీద ఫ్రెష్ చేయొచ్చు, అండ్ మీకు లేదా వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్ మీరు ఆల్రెడీ మీ వీడియో చేసి ఉన్నారా అలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయి పోస్ట్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో నా ఫోటో అనేది కనిపిస్తుంటుంది, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో. సో దీని మీద ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ మొత్తం రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియో ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా మేము మీకు చూపిస్తాను. సో నేను ఒక వీడియో పోస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. సింపుల్గా తీసుకోండి, నేను ఒక ఈ వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో తీసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత కట్ చేసి కూడా మనం పెట్టుకోవచ్చు, ఫుల్ కావాలంటే ఫుల్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో పైన వేరే సాంగ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుండేది లెఫ్ట్ సైడ్లో, దీనిపైన ప్రెస్ చేయండి. ఇంకా ఫ్రై ఫర్ యూలో ట్రెండింగ్ సాంగ్స్ ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ మనకు కనిపిస్తుండే ఫ్రెండ్స్. సో ఇక్కడికి వెళ్ళి మేము చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకేం అవసరం లేదు, నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను కాబట్టి నేను సింపుల్గా ఇలా అయితే ఉంచుకుంటాను. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో అప్లోడ్ కనిపిస్తుంది, సింపుల్గా అప్లోడ్ బటన్ మీద ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. సో అప్లోడ్ బటన్ మీద ఫ్రెష్ చేసిన తర్వాత కొంచెం లోడింగ్ అవుతుంది, సో నెట్ స్లోగా ఉంది. సో ఇక్కడ క్లిప్ యాడెడ్ ఇక్కడ చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్లో మన క్లిప్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేయకూడదు, సింపుల్గా రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్లో వైట్ కలర్ బటన్ కనిపిస్తుండేది, దీన్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే రావడం జరిగింది టోటల్గా. సో సింపుల్ మళ్ళీ ఇదే బటన్ని ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఏమైనా ట్యాగ్స్ కావాలి, మీరు ఏమైనా రాసుకోవాలి అంటే ఇక్కడ రాసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ అని పెట్టుతాను. అండ్ సింపుల్గా మీకు హ్యాష్ ట్యాగ్ కావాలంటే ఇక్కడ హ్యాష్ పెట్టండి, అండ్ ఇక్కడ నా హ్యాష్ ట్యాగ్ వచ్చి విపిఎస్ గ్యాంగ్ అని పెడతాను. అండ్ మీకు కావాల్సింది మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ హ్యాష్ ఫర్ యూ అని కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్ యూ అని కూడా పెట్టుకోవచ్చు, అండ్ ఇలాంటివి మీరు మీకు నచ్చిన హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ ఇక్కడ షేర్ బటన్ మీద ఫ్రెష్ చేసేయండి ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ షేర్ బటన్ మీద ఫ్రెష్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వీడియో అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మన జస్ట్ 2-5 సెకండ్స్లో అయితే మన వీడియో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో కొంచెం టైం అయితే తీసుకుంటాం, కొంచెం వెయిట్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ అవ్వని ఫుల్గా. సో చూసుకోండి ఫ్రెండ్స్, టోటల్గా నా వీడియో అయితే పోస్ట్ అవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది వాచ్ రీల్స్ అని. సో సింపుల్గా దీని మీద ఫ్రెష్ చేయండి, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన వీడియో అయితే పోస్ట్ అవ్వడం జరిగింది. అలాగే మీకు చాలా వీడియోస్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా మీరు మన ఒక ప్రొఫైల్లో వెళ్తే సింపుల్గా ఆ వీడియో ఎక్కడ చూసుకోవాలనుకుంటే మనకు ఇక్కడ కనిపిస్తుండేది రీల్స్ అని, దీని మీద ఫ్రెష్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నేను 2 వీడియోస్ ఉన్నది, ఇప్పుడు ఈ ఒక వీడియో అప్డేట్ అయ్యింది ఫ్రెండ్స్. సో చాలా ఈజీగా మీరు ఇలా మీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేసుకోవచ్చు, అండ్ మంచిగా మీకు లైక్స్ అండ్ ఫాలోవర్స్ కూడా వస్తుంటారు. ఎందుకంటే ఆ రీల్స్లో మన పబ్లిక్లో వెళ్తాయి అన్ని వీడియోస్, ఎవరికైనా నచ్చితే లైక్ చేస్తారు అండ్ కామెంట్ చేస్తారు, షేర్ కూడా చేస్తారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై లవ్లీ ఫ్రెండ్స్.